హిందూ జాబ్ భూ వివాదంపై రెండేళ్ల క్రితం ఈడీ చీఫ్ కర్నల్ సింగ్ సీబీఐకి రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. హిందూజా గ్రూప్ కి వైఎస్ సర్కార్ 100 ఎకరాల భూమి కేటాయించినందుకు క్విడ్ ప్రోకో కింద జగన్ కు 11 ఎకరాలు దక్కిందని, దీనిపై విచారణ జరపాలని ఈడీ సీబీఐను కోరినట్లు ఈ లేఖలో ఉంది. హిందూజా భూ దందాల్లో జగన్ పాత్రపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల ముందు ఈ లేఖ బయటకు రావడం వెనుక కుట్ర ఉందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. వైఎస్ హయంలో హిందూజా గ్రూప్ కు భూములు కట్టుపెట్టిన వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాసిన లేఖ ఏపీలో మంటలు రేపుతోంది. ఈ లేఖపై టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హిందూజా భూదందా మనీ లాండరింగ్ గురించి ఈడీ చీఫ్ కర్నల్ సింగ్ 2017లో మే 31న సిబిఐ అసిస్టెంట్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు రాశారు. హిందూజా గ్రూప్ కి హైదరాబాద్ లో 100 ఎకరాలు కట్టుపెట్టిన వ్యవహారంలో క్విట్ ప్రోకో జరిగిందని ఈడీ ఆ లేఖలో పేర్కొంది. హిందూజాకు భూముల కేటాయింపులో అక్రమాల గురించి 2 ఏళ్ల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐకి లేఖ రాసిన జగన్ పై దర్యాప్తు జరగకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. భూమి వాళ్ళది, వాళ్ళ డబ్బులతోనే తాను కొన్నట్టు క్రియేట్ చేసి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఎంత అడ్డంగా దొరికాడంటే అంత అడ్డంగా. ఇదే మరి ప్రతి ఒక్కటి మీరు చూడండి. ఇంకా నేను ఏమి చేసినా చట్టం లేదు, నా ఇష్ట ప్రకారం చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు ఇక్కడ కర్నల్ సింగ్ ఆయన లేఖలో రాసిన సిబిఐకి సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ 2 సంవత్సరాల కంటే ముందు రాస్తే నరేంద్ర మోడీ గారు చాలా ఎఫెక్టివ్ ప్రైమ్ మినిస్టర్, కాపలాదారుడు దేశానికి. ఆయన ఎవ్విడు చెప్తున్నాడు, నేను పెద్ద కాపలాదారుణ్ణి, నేను కాపలాగా వస్తున్నా అని చెప్తున్నాడు. ఆ కాపలాదారుడు ఈ ఫైల్ తొక్కుపెట్టాడు. అంటే ఎవరికి కాపలాగా వస్తున్నారు? దొంగలకు కాపలాగా వస్తున్నారు. 11 ఛార్జ్ షీట్లలో A1గా A2గా ఉన్న జగన్ విజయసాయి రెడ్డి హిందూజా భూ అక్రమాలలోనూ కీలక నిందితులని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కర్నల్ సింగ్ రాసిన లేఖలో అంశాలను ప్రస్తావిస్తూ ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న హిందూజా గ్రూప్ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ సర్కార్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చిందని టీడీపీ నేతలు గుర్తు చేశారు. దీంతో పాటు విశాఖపట్నం జిల్లా పెదగంటవాడ మండలం పాలవలసలోని హిందూజా థర్మల్ విద్యుత్ ప్లాంట్ పునరుద్ధరణకు అనుమతి ఇచ్చారని, దీనికి ప్రతిఫలంగా జగన్ కు చెందిన యాగా అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 11.10 ఎకరాలను హిందూజా సంస్థ కట్టబెట్టినట్లు ఈడీ గుర్తించింది. అప్పట్లోనే దీని మార్కెట్ విలువ 177.60 కోట్లుగా తెలిపింది. ఈ అంశాలపై మళ్లీ విచారణ జరగాలని ఈడీ సిబిఐకి రాసిన లేఖలో కోరింది. జగన్ వల్ల పారిశ్రామిక సంస్థలన్నీ నేరాల ఊబిలో కూరుకుపోయాయని చంద్రబాబు అన్నారు. హిందూజా వద్ద ఈ భూమిని కొనుగోలు చేసిన యాగా అసోసియేట్స్ జగన్ బినామీ సంస్థ 40 కోట్లు వాళ్ళ డబ్బులే చెల్లించి తీసేసుకున్నారు. దీనికి ఏ విధంగా చేశారు? వాళ్ళు డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులు ఒక కంపెనీకి రావడం, ఆ కంపెనీలు కలకత్తాలో ఉండే షెల్ కంపెనీస్కి వెళ్ళడం, మళ్ళీ ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వచ్చి, ఈ కంపెనీ నుంచి మళ్ళీ హిందూజాకి వెళ్ళి మొత్తం ట్రాన్సాక్షన్ రూట్ అంతా పూర్తి చేస్తారు. దీనికి చాలా షెల్ కంపెనీలు క్రియేట్ చేస్తారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళకి చాలా మిత్రుడు, లేపాక్షి కూడా ఆయనే చేశాడు. ఇంకా చాలా స్కాండల్స్ ఉన్నాయి. ఆయన్ని మిడిల్ మ్యాన్ కింద, లేకుంటే ఆయన కంపెనీని ఒక వెహికల్ కింద ఉపయోగిస్తారు, హిందూ ప్రాజెక్ట్ అడ్డుపెట్టుకుంటారు. ఇది ఈరోజు రేటు ప్రకారం 500 కోట్లు. జగన్ ఆస్తుల కేసులో మరింత విచారణ జరగాలని సిబిఐకి రాసిన లేఖలో ఈడీ కోరిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్న 73 మంది వ్యక్తులు సంస్థలపైన పునర్విచారణ చేయాలని ఈడీ కోరితే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సిబిఐ త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక పంపితే తగిన చర్యలు తీసుకుంటామని కర్నల్ సింగ్ చెప్పిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ నేరాలకు అలవాటు పడిన వ్యక్తిని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మరణ శాసనం రాసుకున్నట్లేనని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. కేసీఆర్ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధం. నేను అడుగుతున్న ఇంత సాక్ష్యాధారాలుండి అడ్డంగా దొరికిపోయిన మిమ్మల్ని కేసీఆర్ వదిలిపెడతాడా? మీరు రాజకీయం చేయగలుగుతారా? మీకు సపోర్ట్ చేసి ఏం కావాలి? ఈ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం కావాలా? అంటే ఈరోజు మాట మార్పు కోసం నాకు ఓటే ఏమన్నా, నీకు మార్పు కోసం కాదు, మరణ శాసనాన్ని మనమే రాసుకున్నట్టు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. టీడీపీ నేతల ఆరోపణలపై బీజేపీ మండిపడింది.
నరేంద్ర మోదీ ఐదేళ్లుగా నీతివంతమైన పారదర్శకమైన పాలన అందించిన విషయం పార్టీ నేతలు గుర్తు చేశారు. కేంద్రం ఎవరిని టార్గెట్ చేయదని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని పార్టీ ఎంపీ జీవీఎల్ అన్నారు. టీడీపీ నేతలంతా పార్టీ వదిలేసిపోతున్నారని, పార్టీ నేతల్ని కాపాడుకునేందుకే చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారాయన. ఎవరిపై ఏ అభియోగాలున్నా సంస్థ తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో అనేక కేసులు కోర్టు దర్యాప్తు కోర్టులో కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే. సో కాబట్టి అనవసరపు ఆరోపణలు మాపై చేయదలిస్తే దానిపైన తీవ్ర ప్రతిఘటన మా నుంచి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. మీరు ఇతర నాయకులపై వారిపైన ఈ కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయని చెప్తున్నారు, తప్పనిసరిగా ఉండే ఉంటాయి, వాటి గురించి విచారణ జరుగుతోంది. టీడీపీ నేతల ఆరోపణలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ, సిబిఐ, ఐటీ టీడీపీ నేతలపై దాడి చేయడానికి వస్తున్నాయని భావించి సిబిఐ రాష్ట్రానికి రావొద్దని జీవో జారీ చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. రాష్ట్రాన్ని చంద్రబాబు దొంగల హబ్ గా మార్చారని, ఆయన విదేశీ పర్యటనలపై ఈడీ ఎందుకు దృష్టి పెట్టలేదన్నారు. అసలు వాస్తవాలు బయటికి రాకుండా అటు ఏపీ ప్రభుత్వంతోనూ ఏపీ పోలీసులతోనూ విచారణ జరపరు, ఇటు తెలంగాణ పోలీసులకి విచారణకి సహకరించరు. మీకు సంబంధించినటువంటి ఈ తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఎన్ని రకాలుగా మీరు 4 రోజులుగా ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి చూస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, తింటే గారెలు తినాలి, ఉంటే టీడీపీలో ఉండాలంట, ఉంటే టీడీపీలో ఉండాలి, రాష్ట్రాన్నంతా దోచేసుకోవాలి అనేదే కదా మీరు ఈ 5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్. కొల్లగొట్టారు మొత్తం రాష్ట్రాన్నంతా. గారెలు తింటాం జనానికి సంబంధించినటువంటి విషయం, రాష్ట్రాన్ని తినడం మాకు సంబంధించినటువంటి విషయం అనేటటువంటి పద్ధతిలో తెలుగుదేశం నాయకులు మార్చేశారు. 2 ఏళ్ల క్రితం ఈడీ చీఫ్ రాసిన లేఖ బయటకు రావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారుస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ కూడా టీడీపీ తప్పుడు సమాచారాన్ని తిప్పికొడతామని అంటుంది. జగన్ ఆస్తుల కేసుపై ప్రస్తుతం సిబిఐ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో హిందూజా భూ కేటాయింపుల వ్యవహారం కూడా ఉంది.